అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో ఉన్నాము. ఇక్కడ వాస్తవ్యులు అయితే దుబాయ్కి అయితే ఉపాధి నిమిత్తం అయితే వెళ్ళడం జరిగింది. దాదాపు 18 సంవత్సరాలు అయితే అక్కడ జైలు జీవితం గడిపి కేటీఆర్ చొరవ వాళ్ళు అయితే ఇప్పుడైతే బయటకైతే రావడం జరిగింది. ఈరోజు అయితే వారి స్వస్థలానికి అయితే రావడం జరిగింది. మనతో పాటు శివరాత్రి రవి ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి అసలు ఏం జరిగింది అక్కడ, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి నేను ఇక్కడ మా ఇంటికాడ బాగాలేక నేను 2005లో దేశం పోయినాను దుబాయ్. పోయినాక నాకు 2006లోనూ ఇది కేసు జరిగింది. 14 పాకిస్తాన్ వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు 6 అయితే వాళ్ళకు వీజాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు 10 సంవత్సరాలు, మాకు 15 సంవత్సరాలు ఎక్స్ట్రా వేయించినారు అప్పీల్ తర్వాత, 25 సంవత్సరాలు టోటల్. సో దాని తర్వాత మాకు ఈ కేసు గురించి బాగా మేము ఇక్కడ అక్కడ బాగా తరఫు చేయంగా మాకు కేటీఆర్ తరఫున ఒకటి నంబర్ దొరికింది. నాగభూషణం సారు, నారాయణ స్వామి, భీమారెడ్డి, అనురాధ వీళ్ళందరూ సహాయపడ్డారు మా కేసు గురించి. మేము 18 సంవత్సరాలు ఇప్పుడు జైలు శిక్ష అనుభవించిన, ఇప్పుడు మాకు 19 చాలా అయింది. సో కేటీఆర్ సారు నేపాల్ పోయి 15 లక్షలు కూడా కట్టిండు. తర్వాత దుబాయ్ వచ్చి 2023లో 55,000 ధనం అంటే ఇక్కడ ఎంత అయితే తెలియదు. మొత్తం 30 లక్షలు చిల్లర అనే సార్నే మాకు వెళ్ళి సాయం చేసినాడు. ఇప్పుడు అంత సాయం చేసి సారు మేము ఇప్పుడు అది కూడా మాకు లాయర్ కూడా ఏం చేయలేదు పైసలు తీసుకుని కూడా. సో సారుకు మాది అది కేసు రిజెక్ట్ అయిపోవట్లేదు. మళ్ళీ ఏ విధంగానో మాకు ఎంబీసీ తరఫున దేని తరఫున మాకు ఈ సాయం చేసి మా అమ్మ నాన్నని మా భార్య పిల్లల్ని చూసుకుంటట్టుగా మమ్మల్ని తప్పించి ఈ కేసు అయిపోయేదాకా మాకు తెలియదు. మా కోర్టు డ్యూట్ వచ్చింది పోయినాం 16 జనవరి 22 జడ్జిమెంట్ అపరాజ్. మేము బాగా సంతోషపడ్డాం, మా ఫ్యామిలీకి చెప్పుకొని సార్ కూడా తెలిసింది. ఇప్పుడు సార్కు టికెట్ ఫ్లైట్ టికెట్ ఇచ్చి కూడా సారే మమ్మల్ని తెప్పించింది. ఇప్పుడు అన్ని ధన్యవాదాలు సార్కు చెప్పుకొని మేము బాగా సంతోషం, మా తల్లిదండ్రులు మా ఇంటికి వచ్చి మేము ఖుషిగా ఉన్నాం బాగా. ఓకే, అంటే మరి అసలు ఏమైంది అసలు వాచ్మెన్ హత్యకు సంబంధించి అసలు ఏం జరిగింది? అంటే తెలుగువారు మీరు అయితే 6 అయితే దానిలో చిక్కు ఇరుక్కోవడం జరిగింది కదా. ప్రస్తుతం పాకిస్తాన్కి సంబంధించిన 4 అయితే అప్పుడైతే విడుదల చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఆ సంఘటనకు సంబంధించి, వాచ్మెన్ సంబంధించి? అదే తర్వాత అయితే మీరు అయితే నేపాల్ వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు సైతం 15 లక్షలు అయితే ఇవ్వడం జరిగింది. వారు సైతం యాక్సెప్ట్ చేసినప్పటికి సైతం కోర్టు అయితే నిరాకరించిందని తెలిసింది. అసలు ఏం జరిగింది సార్? సార్ వాళ్ళది ఏం చేసినా వాళ్ళదే నడుస్తుంది, మనది ఏం నడవది. వాళ్ళదే న్యాయం, వాళ్ళదే ధర్మం. వాళ్ళు ఏం చేసినా మనం ఏం అనరాదు. నువ్వు ఒకటే మాట చేసినవా చేయలేదా, నువ్వు చేసినంటే అదే సెంటెన్స్, నువ్వు చేయాలంటే కూడా అదే సెంటెన్స్. వాళ్ళకు ఏకీ కానూను అక్కడ. అది మనకు జడ్జిమెంట్ కాపీ అది ఫస్ట్ తనాజులు ఉంటే మాకు సెంటెన్స్ పడక ముందు అయితే మేము వెళ్ళేస్తుంటాం. మాకు తెలియదు ఆ విధంగా. మాకు అప్పుడు అరబీ రాదు, తెలుగు రాదు, అది హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. మాకు దాకా వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళకి వీజాలు ఉండట్లా వాళ్ళు మాట్లాడి లాయర్ని పెట్టి వాళ్ళకు సేమ్ సెంటెన్స్ మాకు 20 సంవత్సరాలు సెంటెన్స్ పెంచినారు. అంటే మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ జైలు జీవితం పొడిగించారని చెప్పి చెప్తున్నారు కదా, ఎంతవరకు నిజం సార్? అది 10 సంవత్సరాలు మాకు ఫస్ట్ ఇచ్చినారు, తర్వాత మేము పంపిణీ చేసుకుంటే మాకు ఇంకా 15 సంవత్సరాలు ఎక్స్ట్రా వేయించినారు. ఎందుకోసం అది? అది ఏమీ తెలియదు. అది కానూన్ వాళ్ళకు ఉన్నది. అది మా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి వాళ్ళ లాయర్ని పెట్టి మా మీద మాకు పసంచారు. మాకేం తెలియదు అది బయట కానూన్, మాకు ఏం రూల్ తెలియదు కాబట్టి వాళ్ళు పసంచి లాయర్ని పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. 10 సంవత్సరాల వాళ్ళకి సేమ్ మాకు 25 సంవత్సరాలు పెంచినారు. అంటే మీరు ఏ పని మీద వేరు సార్? అప్పుడు ఏ పని చేద్దామని వేరు? కన్స్ట్రక్షన్ కంపెనీ వర్కర్. మాకు ఈ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉండట్లా వెళ్ళిపోయిన పని బతుకుతారు గురించి. కానీ ఇట్లా అవుతుందని మాకు తెలియదు. ఏం జరిగింది అసలు ఆ రోజు? ఏం జరిగింది ఆ రోజు? మేము లేము అక్కడ, మాకు తెలియని తెలియదు అక్కడ ఏం జరిగింది కూడా. ఓకే, అది జరిగింది అక్కడ ఇద్దరు 3-4 ఉన్నారు. అయితే ఇక్కడ 6 అట్నే పసంచినారు ఈ కేసులు ఎవరు తెలియదు. అంటే ఇప్పుడు అందరూ విడుదలైనట్టేనా? అందరు. ఇంకొక మనిషి నోడు చందూర్తి, ఆయన నా పెళ్లి, ఆయన పేరు. ఆయనను కూడా విడిపియాలని మిస్ కేటీఆర్ సార్ని కోరుకుంటున్నాం. ఆయన ఒక్క ఆయన ఉన్నది, ఆయన గురించి కూడా మాకు బాగా బాధ ఉంది. ఆయన ఏం చెప్తున్నారు అక్కడ? అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి అతను కూడా బయట ఉన్నది ఉన్నది. ఆయనకు ఒక పేపర్ మిస్టేక్ అయింది, వాళ్ళ పోలీస్ తరఫునే ఒక పేపర్ మిస్టేక్ అయింది. అది కూడా కోర్టు పంపినారు. ఆయనకి ఈ నెల లేకుండా వచ్చే నెల ఆయనది కూడా అయిపోతుంది. ఓకే, అంటే మీరు 18 సంవత్సరాల నుంచి అయితే జైలు జీవితం అయితే గడిపారు కదా, ప్రస్తుతం ఇక్కడ ఇంటి పరిస్థితి ఏంటి? మరి మీ పిల్లలు కావచ్చు, అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ ఆర్థిక భారం మీద పడుతుంది కదా, అంటే ఏంటి పరిస్థితి? అది పరిస్థితి అంటే వాళ్ళు ఎట్లనో కష్టపడి వాళ్ళు బతుకుతున్నారు. మాకైతే వీళ్ళ కష్టం బాధలు మాకు ఏం తెలియదు. మేము లోపలున్నాం, మేమేం చూస్తలేము. వాళ్ళు ఎప్పుడు మేము ఎప్పుడు ఫోన్ చేసి బాగున్నారని అడిగితే వాళ్ళు బాగున్నారని చెప్తారు. ఆ తకిలీ మేమేం చూసుకోలేము. అంటే మీరు ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ కానీ, అంటే ఎవరైనా రిక్వెస్ట్ చేస్తున్నారంటే మాకైతే ఇప్పుడైతే మీరు 18 సంవత్సరాల నుంచి అయితే పూర్తిగా చేయని పనికి జైలు జీవితం అయితే పూర్తిగా గడిపారు. అంటే రాముడు అటువంటి 14 సంవత్సరాల వనవాసం గడిపితే మీరు 18 సంవత్సరాలు అయితే గడిపితే ఇప్పుడైతే బయటకు రావడం జరిగింది. అంటే మీ ఆర్థిక పరిస్థితులు బాగాలేకైతే మీరు అక్కడికి అయితే వెళ్ళారు కదా. అంటే మీరు ఏమైనా ఆర్థిక సహాయం కావచ్చు అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా వేడుకుంటున్నారా? అది సారు అది ఆయన మనస్ఫూర్తిగా ఆయన ఏం చేయాలనుకుంటే ఆయన మేము ఏం అడగలేము సార్. ఇంతగా చేసింది ఆయన్నే. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అంటే మీరు ఏమైనా వేడుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఫస్ట్ నుంచి మాకు సార్ ఆసారం ఏం చేసింది కాబట్టి ఆసారే చేసింది. మేము ఆసారిని అడుగుదాం,
మాకు అంటే మరి ఏంటి సార్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి ఇప్పుడు? సార్ ఇప్పుడు మేము ఏం చేయాలనుకుంటున్నాం, మేము కేటీఆర్ తరపునే ఆయన మీదనే నమ్మకం పెట్టుకుని ఉన్నాం. మేము కేటీఆర్ ఏం చేసినా ఆయన జిమ్మదారి సార్. ఓకే, అంటే ఇప్పుడు పూర్తిగా ఇది కేసు నుంచి బయటకు వచ్చినట్టే కదా? బయటకు వచ్చింది, మేము అయిపోయింది. మా సంతోషం ఉంది, మా పిల్లల్ని ఇలా చూసుకున్నాం, మాకు చాలా ఆనందం ఉంది. మా తల్లిదండ్రి, మా భార్య పిల్లల్ని. ఓకే, ప్రస్తుతం అయితే నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. కేటీఆర్ చొరవ వాళ్ళు అయితే మేమైతే బయటకైతే రావడం జరిగింది. దాదాపు 18 సంవత్సరాల జైలు జీవితం తర్వాత అయితే నేనైతే బయటకు వచ్చాను. మేము ఆర్థిక పరిస్థితులు బాగాలేకైతే మేమైతే ఆ దుబాయ్ అయితే వలస వెళ్ళడం జరిగింది. అక్కడైతే అనుకోని పరిస్థితుల్లో అయితే మమ్మల్ని అయితే జైల్లో పెట్టడం జరిగింది. కేటీఆర్ కావచ్చు, అంతేకాకుండా మరికొంతమంది అయితే మాకైతే సహాయం చేశారు. అంతేకాకుండా నేపాల్కి వెళ్ళి సైతం వారికైతే నేపాల్ కుటుంబ సభ్యులకైతే 15 లక్షల రూపాయలు సైతం ఇచ్చారు. అయినప్పటికైతే వారు క్షమాభిక్ష పెట్టినప్పటికి సైతం కోర్టు అయితే నిరాకరించిందని చెప్పేసి వారు చెప్తున్నారు. తర్వాత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అయితే వీరైతే ఈరోజు అయితే బయటకైతే రావడం జరిగింది. వీరి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను అయితే చూడడం జరిగింది. ప్రస్తుతం వారితో పాటు వారి కుటుంబ సభ్యులను వారితో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు, ఏమనిపిస్తుంది? మంచిగా మంచిగా ఉన్నాం సార్. సార్ అలాగా ఎప్పుడు రుణమై ఆయనకే ఉంటాం బాధ్యత. కేటి వరకు తండ్రికి అయ్యా మంచిగా అంటే ఆయనకే రుణమై ఉంటాం. నా కొడుకులు కూడాను, నా మనవరాన్ను, దీను తల్లిదండ్రులు అందరూ రుణమై ఉంటాం బాధ్యత. మరి ఎట్లా మా ఇప్పుడు అయితే ఆర్థిక పరిస్థితులు అయితే మీకు బాగాలేక మీ కొడుకు అయితే ఇతర దేశాలకు అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి అయితే తనైతే డబ్బులు అయితే పంపించని పక్షం అయితే ఉంది కదా, అంటే మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? లేదు, కగ్గి చేసుకున్న కూడాను బతికిండ్రు బాధ్యత. ఏమి లేవు, ఏమి లేవు, వాళ్ళ దగ్గర ఏమున్నదని వాళ్ళే జలవరి, వాళ్ళకి ఏమి లేదు. నా కూడళ్ళు తీసుకొని కగ్గి చేసుకొని బతిన్నారు, పుట్ట గడిచింది. ఏమి లేదు మా దగ్గర, ఏం ఆధారం లేదు. ఇప్పుడు అయ్యా అన్నమ్మ నాయన నా తండ్రి కేటీఆర్ మా అమ్మల దాది పెద్ద చేసినట్టుగానే ఇప్పుడు అయింది. ఆయన చేతుంది బతుకంతమ్మా, బతుకు మనవరాలది, మనవల్ది, నా కొడుకులది, కోడళ్ళది అంతా ఆయన చేతుల్లో ఉంది. బతుకు బాధ్యలు ఆయన అన్నం పెడితే ఇంత అనుకున్నాం బాధ్యలు అంతే. మాట్లాడారా మరి సార్తో? మాట్లాడారా మీరు ఎవరన్నా? రేపు వస్తాడు, రేపు వస్తాడు మాట్లాడుతున్నాను. ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉందమ్మా మరి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు నాయ సమరస్య కేటీఆర్ ధన్యవాదాలు బాగా కాలుముగత నీవు అలంగా నా కొడుకులకి బయటకు వచ్చి నాకు కడుపు చూసిండు బాగా మంచిగా ఉన్నావు తండ్రి బాగా. ప్రస్తుతం అయితే వారి తల్లి అయితే చెప్తున్నారు నా కొడుకులు అయితే కేటీఆర్ చొరవ వాళ్ళు అయితే బయటకు అయితే రావడం జరిగిందని అయితే వారైతే ఒక ఇంత కంటదడి అయితే పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే పూర్తిగా ప్రభుత్వాలు అయితే మమ్మల్ని అయితే ఆదుకోవాలి. ఆర్థిక పరిస్థితులు బాగాలేకైతే నా పిల్లలైతే ఇతర దేశాలకైతే వలస వెళ్ళడం జరిగింది. అక్కడ అనుకోని పరిస్థితులు అయితే జైలు జీవితం అయితే గడపడం జరిగింది. ఇవాళ అయితే ఇంటికైతే వచ్చారు, మేమైతే చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. దాదాపు 18 సంవత్సరాలు అయితే అక్కడ జైలు జీవితం గడిపేది ఇక్కడైతే రావడం జరిగింది. దాదాపు 6 ఐదుగురు మాత్రం రిలీజ్ అయ్యారు. ఒక చంద్రుతికి సంబంధించి ఒక అతను మాత్రం ప్రస్తుతం అయితే జైల్లోనే ఉన్నారు. వారు కూడా బయటకు రావాలని సైతం వీరైతే వేడుకుంటున్న పరిస్థితి ఉంది. మరి ఎలా ఉంటుందో మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే తన పరిస్థితి కూడా తెలుస్తుందని అయితే వారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.